లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ నైన్టీ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణా బేసిన్లో వరద జలాల లెక్కలను పూర్తిస్థాయిలో సమగ్ర అధ్యయనం చేశాకే మిగులు జలాల సంగతి తేల్చాలని కేంద్ర జలసంఘం కృష్ణా కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించాయి ఇరు రాష్ట్రాలు ముప్పై ఏళ్ల వరద లెక్కలను సమర్పిస్తే వాటి ఆధారంగానే ఓ నిర్ణయానికి రావచ్చన్న అభిప్రాయం వెలుబుచ్చాయి ఈ నెలాఖరులోగా ఇరు రాష్ట్రాలు వరద జలాల డేటా సమర్పించాలని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆదేశించాయి మిగులు జలాలపై బుధవారం సిడబ్ల్యుసి కృష్ణా బోర్డు అధికారులు తెలంగాణ ఏపీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు సిడబ్ల్యూసి సి విజయ్శరణ్ కృష్ణా బోర్డు తరఫున సాంకేతిక కమిటీ కార్యదర్శి హరికేశ్ మీనా తెలంగాణ ఏపీ అంతరాష్ట్ర జలవనరుల విభాగం సీఈలు నరసింహారావు నాగేశ్వరరావు కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు ఇరవై నిమిషాల పాటు సాగిన కాన్ఫరెన్స్లో తెలంగాణ తరఫున సీఈ నరసింహరావు మాట్లాడుతూ ఈ ఏడాది ఏపీ తన వాటాకు మించి నీటిని వినియోగించిన అంశాన్ని దృష్టికి తెచ్చారు వరద జలాలను సైతం ఎక్కువగా వినియోగించిందని పోతిరెడ్డిపాడు ద్వారా అధికంగా నీటిని వినియోగించారని వెల్లడించారు ఈ దృష్ట్యా వరద జలాలను ఇరు రాష్ట్రాలు ఏ రీతిన వినియోగించుకోవాలో వాటాలు నిర్ణయించాలని కోరారు ఏపీ తరపున సీఈ మాట్లాడుతూ ఈ నెలాఖరుతో వాటర్ ఇయర్ ముగుస్తున్నందున ఈ ఏడాది మిగులు జలాల వాటా ఎంత దక్కుతుందో చెప్పాలని కోరారు అయితే దీనికి సీడబ్ల్యూసీ అభ్యంతరం చెబుతూ ఇప్పటికిప్పుడు మిగులు జలాల వాటాలు తేల్చడం సాధ్యం కాదని తెలిపింది మిగులు జలాలపై బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తేల్చే వరకు ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండే శాశ్వత పరిష్కారం కనుగొందామని సూచించింది జూన్ మొదటి వారంలో మరోమారు కాన్ఫరెన్స్ నిర్వహిద్దామని తెలిపింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ నైన్టీ నైన్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు